ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టినటువంటి పింఛన్ల విధానం, అంటే 2000కు పింఛన్లు పెంచారు కదా, ఆ పింఛన్ల డిస్ట్రిబ్యూషన్, ఆ పంపిణీ అనేదాన్ని వీలైనంత ఎక్కువ వరకు బాగానే ఒక గ్రాండ్గా చేయాలనుకొని స్టేజ్లు వేయడము, జనాల సమీకరణ చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమం జరుగుతుంది. అంతవరకు ఏ ప్రభుత్వమైనా వాళ్ళ కార్యక్రమాలు అనేది, ప్లస్ ఒక టైప్ ఆఫ్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ప్రచారం అనేది ఎవరైనా చేసే పనే, అందులో ఎవరిని తప్పుపట్టక్కర్లేదు. అదేవిధంగా వీళ్ళు కూడా చేస్తున్నారు, ఆ చేసేంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. అయితే ఈ స్టేజుల మీద ఏ పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు అయితే చేపడుతున్నారో ఆ స్టేజుల మీద ఈ అమ్మాయిలతోటి రికార్డింగ్ డ్యాన్స్లు వేయించడం ఏంటో ఒక ముఖ అర్థం కావట్లేదు. రికార్డింగ్ డ్యాన్స్ లిటర్ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఒకరు పోయి ఒకరు ఒకరు మార్చి ఒకరు లిటర్ రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తున్నారు. ఏంటి సార్, పుట్టింటోళ్ళు తరిమేసి కట్టుకున్నాడు వదిలేస్తే వాళ్ళని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఇదేమన్నా ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీనా ఏంది సార్? ఇట్లాంటి పాటలు పెట్టించడం ఏంది ప్రభుత్వ కార్యక్రమాలలో, ఇట్లాంటి రికార్డింగ్ డ్యాన్సులు మాదిరి పెట్టడం ఏంటి? మీ స్థాయి వరకు ఇవి రాకపోయినా ఏదో ఒక స్థాయి నాయకులైనా ఒక స్థాయి అధికారులైనా కూడా ఎలా వీటిని ఈ కార్యక్రమాలు జరపాలి అని కనీసం ఒక మానిటరింగ్ చేసి ఒక టైప్ ఆఫ్ గైడెన్స్ అన్నా ఇవ్వాలి కదా సార్? ఏదో ఒక స్థాయి నాయకులైనా ఇటువంటి పాటలు ఏంది సార్? మరీ చండాలం కాకపోతే, లేకపోతే ఎటు స్త్రీలకేమో పసుపు కుంకుమ అని చెప్పి వాళ్ళకు కార్యక్రమం పెట్టారు, ముసలి వాళ్ళకేమో పింఛన్లని వాళ్ళకు కార్యక్రమం పెట్టారు, మరి మగవాళ్ళకి ఏం కార్యక్రమం పెట్టలేదు కదా అని చెప్పి ఇటువంటి ఎంటర్టైనింగ్ కార్యక్రమం ఏమైనా పెట్టింది ఏం సార్? ఇది కూడా ఒక ఎన్నికల ప్రచారానికి వరికొస్తుందని. లేకపోతే ఏంది సార్, ప్రభుత్వ కార్యక్రమాల్లో పెట్టాలి కనీసం కొంతవరకు అయినా, ఇట్లాంటివి పెట్టకుండా చిన్నపిల్లలకు పౌష్టికాహారానికి సంబంధించిన అవగాహన వచ్చేటట్లు ఒక చిన్న వీడియో తీసి స్క్రీన్ మీద ప్రదర్శించడము, లేకపోతే ఏదైనా కనుక వాళ్ళ ఏదైనా ఒక పొల్యూషను లేకుండా వాతావరణానికి సంబంధించి ఒక చెట్లు పెంచడము, ఏదో కొంచెం అవగాహన వచ్చే కార్యక్రమాలను పెట్టవచ్చు కదా ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు. అలా పెట్టకుండా ఇలాంటివి పెట్టి ఎందుకు సార్ ప్రభుత్వ కార్యక్రమాలను ఇట్లా చేసేటట్లు? మీ నెక్స్ట్ ఇంకెప్పుడైనా కూడా మీ తర్వాత స్థాయి నాయకులు లేకుంటే ఏదో ఒక సెకండ్ గ్రేడ్ నాయకులకైనా కూడా ఒక స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చే విధంగా కొంచెం మానిటర్ చేయండి సార్. ఇటువంటి కార్యక్రమాలు నవ్వుల పాలు కాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.